హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. సో వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో మనం నాటుకోడి కూర, సో ఇలా మనం కోడిని ఇలా క్లీన్ చేసుకొని స్టవ్ మీద మనం ఇలా కాల్చుకోవాలండి కోడిని. చికెన్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి కూర అంటే. సో ఇలా మనం కొంచెం పసుపు రాసుకొని క్లీన్ చేసుకోవాలి. సో ఇవి మసాలా దినుసులు అండి. ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్లో కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో ఇవన్నీ వేసుకొని మనం చికెన్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకొని మనం చికెన్ కాసేపు పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. సో ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు అండ్ జీలకర్ర, జీలకర్ర కొంచెం చిటపటలాడేదాకా ఉంచాలండి. తర్వాత ఇందాక మనం చూపించాం కదా పోపు దినుసులు, అవి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అవి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ పుదీనా, ఈ మూడు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఆనియన్స్ మనం పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. దాంట్లో కొంచెం పసుపు, సో ఇది ఫ్రై అయిపోయిందండి. సో దీంట్లో మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక దీంట్లోకి మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కొంచెం తురిమేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. సో నాటుకోడి కాబట్టి కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి మనం కొంచెం ఎసరు పోసుకోవాలి. వాటర్ కొన్ని పోసుకొని మనం ఇలా ఉడికించుకోవాలి. సో ఒక 15 మినిట్స్ తర్వాత మనం గరం మసాలా అండ్ కొత్తిమీర అండి, సో ఇలా కలుపుకుంటే వేడి వేడిగా నాటుకోడి కూర రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది.